हेलो स्टूडेंट्स वेलकम टू मलयालम एक्सलेंस यूट्यूब चैनल वीडियो मनं इंडियन एक्सप्रेस अंड साक्षी कवर न्यूज डीटेल डिस्कस जरूर दा तो प्रेस इनफॉर्मेशन ब्यूरो पीआईबी अंड ऑल इंडिया रेडियो कवर न्यूज डिस्कस जरूर स्टूडेंट्स निन्ना रोज ना कुछ बिजी उम्मीदों वाल मैं ओल्ड पैटर्न एदे अंत फस्ट मूड एडिटोरियल दा तर वन लाइनर्स अनेक ऐक्चुअल वीडियो टाइम लेकिन स्टूडेंट्स कहते इंदो वीडियो मिस्वुद्ध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 ुद्
ఇంతకుముందు ఏ ఫార్మాట్లో అయితే మీకు చెప్పానో ఆ ఫార్మాట్లో నిన్న ఈరోజు కుదరట్లేదు. మళ్ళీ మండే నుంచి మీకు వీలు చూసుకొని ఈ యొక్క ఎడిటోరియల్స్ మూడు, సేమ్ న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, దాని తర్వాత వన్ లైనర్స్, పాత ఫార్మాట్లోకి వెళ్తాం. సో కాబట్టి నిన్న ఈరోజు కొద్దిగా కోఆపరేట్ చేయండి స్టూడెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఆన్సర్ రైటింగ్ సో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యున్నారు స్టూడెంట్స్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్, ఐ అప్రిషియేట్ యూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఏదో ఒక చిన్న వర్డ్ అయినా పర్లేదు. ఈరోజు మనం న్యూస్ పేపర్లో డిస్కస్ చేయబోయేది, ఎయిత్ ఆఫ్ ఆగస్ట్ 2020కి సంబంధించినటువంటి న్యూస్ పేపర్. మరి ఈరోజు మనం వీడియోలో కవర్ చేయబోయేటటువంటి టాపిక్స్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. ఈ యొక్క టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసేసి సో ఈ యొక్క లెపర్డ్, ఇండియాలో ఈ యొక్క లెపర్డ్ పోచింగ్ ఎలా ఉంది, లెపర్డ్స్ అంటే ఏంటి, అంటే ఇది ఒక టైగర్, ఈ యొక్క క్యాట్, అఫ్కోర్స్ టైగర్ కూడా ఒక క్యాట్ జాతి, దానికి సంబంధించి దెన్ ఇండో చైనా కేవీ కామత్ కమిటీ, ఇండియన్ పాంగోలిన్, తెలంగాణలో వీటిని అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నారు, వాటి గురించి డిస్కస్ చేస్తాం. దెన్ యూపీఎస్సీ కొత్తగా నియమించబడినటువంటి చైర్మన్ కానీ, దెన్ రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాల గురించి, సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్, ల్యాండ్ స్లైడ్ యొక్క ఎరవీకులం నేషనల్ పార్క్ దగ్గర దాని గురించి, దెన్ బ్రూస్ వీళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది, తమకు ఈ యొక్క పునర్నిర్వాసం భాగంగా త్రిపుర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. మరి ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే లెపర్డ్ పౌచింగ్. జాగ్రత్త వినండి స్టూడెంట్స్, టైగర్ లెపర్డ్ చీతా ఇవి మూడు వేరే స్టూడెంట్స్. చీతా మన భారతదేశంలో లేదు, ఇది అంతరించిపోయింది. మన భారతదేశంలో ఉంది టైగర్ అండ్ లెపర్డ్ మాత్రమే. సో జాగ్రత్త వినండి స్టూడెంట్స్. ఈ యొక్క లెపర్డ్ పోచింగ్ అంటే వేటాడము, పోచింగ్ అంటే ఈ యొక్క ఇల్లీగల్గా వేటాడడం, ఈ యొక్క వేట అన్నమాట పోచింగ్ అంటే. వీటి గురించి రీసెంట్గా ఈ యొక్క ట్రాఫిక్ ఇండియా అనేది ఈ యొక్క లెపర్డ్ గురించి, ఏ లెపర్డ్, కామన్ లెపర్డ్, దీని పేరు ప్యాంతెరా పాడస్ ఫుస్కా, ఈ యొక్క వీటి పైన స్టడీ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్, 2015 to 2019 మధ్యలో మొత్తం 747 ఈ యొక్క లెపర్డ్ చనిపోతే ఇందులో 596 వేటి వల్ల చనిపోయినాయి అంటే ఈ యొక్క ఇల్లీగల్ ట్రేడ్ యాక్టివిటీస్ అండ్ పోచింగ్ వల్ల, అంటే వీటిని అక్రమంగా రవాణా చేయడానికి అని చెప్పేసి ఈ యొక్క వేటాడడం వల్ల ఇవి చనిపోయినాయి. అంటే దీన్ని బట్టి ఈ యొక్క లెపర్డ్ విషయంలో అక్రమ రవాణా కానీ అక్రమ వేట ఎంత తీవ్ర స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క ట్రాఫిక్ అనే సంస్థ ఏంటంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ ట్రేడ్ అంటే ఈ యొక్క వన్యప్రాణుల్ని ఈ రవాణా విషయంలో ఎలా జరుగుతుంది అని అధ్యయనం చేసేటటువంటి ఆర్గనైజేషన్ పేరన్నమాట. ఓకే, దెన్ ఇవి ఎక్కువగా ఈ యొక్క పోచింగ్ ఎక్కువగా ఏ రాష్ట్రాలలో జరుగుతుంది అంటే మహారాష్ట్ర అండ్ ఉత్తరాఖండ్లలో ఈ పోచింగ్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతుందని ఈ స్టడీ చెప్తున్నాయి స్టూడెంట్స్. మరి వీటిని ఎందుకు ఈ విధంగా అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఎందుకంటే వీటి యొక్క స్కిన్ ఎక్కువ డిమాండ్ ఉంది లెదర్ ఇండస్ట్రీలో, కాబట్టి వాటి గురించిన వీటిని ఎక్కువగా అక్రమంగా రవాణా చేస్తున్నారు. స్కిన్ ఒకటే కాదు, వీటి యొక్క టీత్, దాంతోపాటు వీటి యొక్క బోన్స్ దేని వీటి క్లాస్ అంటే పంజా ఉంటుంది కదా, ఆ క్లాస్ వీటన్నిటి కూడా డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వీటిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకోవడం జరిగింది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సైట్స్, సిఐటిఎస్ సైట్స్ అంటే ఫుల్ ఫామ్ ఏదో ఎక్స్పాండ్ చేయండి. ఓకే, దెన్ సెకండ్ వన్ మనం డిస్కస్ చేయబోతుంది ఇండియా
పాకిస్తాన్, చైనా ఈ మూడు దేశాల ఉన్నటువంటి న్యూస్ అన్నమాట. దేని గురించి ఇది? దేని గురించి అంటే ఈ యొక్క చైనా అనేది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు ఈ యొక్క కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తడం జరిగింది. కాశ్మీర్ విషయాన్ని లేవనెత్తడం జరిగింది అంటే ఈ యాక్టివిటీ క్లోజ్ డోర్ మీటింగ్, అంటే చాలా పరిమిత సంఖ్యలో ఈ మీటింగ్ జరిగిందనమాట యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇది ఐక్యరాజ్య సమితి యొక్క ఒక ఆర్గాన్ అనమాట, ఒక భాగం ఐక్యరాజ్య సమితిలో. యాక్చువల్ మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, ఐక్యరాజ్య సమితి యుఎన్ఓలో మనకి ఫైవ్ ఆర్గాన్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? యుఎన్ జనరల్ అసెంబ్లీ. సెకండ్ వన్ ఏంటి స్టూడెంట్స్? యుఎన్ సెక్రటేరియట్. థర్డ్ వన్ ఏంటి స్టూడెంట్స్? ఈ యొక్క యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్. ఫోర్త్ వన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. రీసెంట్గా ఇందులో మన ప్రధానమంత్రి కూడా దీన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఫిఫ్త్ వన్ ఏంటి? ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇందులో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఇందులో టోటల్గా 15 మెంబర్ కంట్రీస్ ఉంటే కనుక ఈ యొక్క ఫైవ్ కంట్రీస్ ఆర్ పర్మనెంట్ మెంబర్స్. ఇంకొక 10 మాత్రము నాన్ పర్మనెంట్ మెంబర్స్. మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్, ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎన్ని సంవత్సరాలకోసారి మారుతుంటారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. సో చైనా కాశ్మీర్లో ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అని తన యొక్క ప్రతిపాదనలను ఈ యొక్క యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు ఉంచడం జరిగింది. కాకపోతే చైనా లేవనెత్తినటువంటి ఈ సమస్యలకి వేరే దేశాల నుండి సరైనటువంటి మద్దతు రాలేదు. చైనా ఇదే ఫస్ట్ టైం కాదు స్టూడెంట్స్, ఇదివరకు కూడా గతంలో ఈ యొక్క కాశ్మీర్ ఇష్యూని ఈ యొక్క యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు ప్రతిపాదించడం జరిగింది. ఈ విషయంలో ఇండియా కూడా ఏంటంటే, ఈ విధంగా ఇలాంటి అధికారం ఏదైతే కనుక 5 పర్మనెంట్ దేశాలకు ఉందో, ఈ అధికారాలను భారతదేశం ప్రశ్నించడం జరిగింది. ఇలా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తీర్మానం ప్రవేశపెడితే ఎలా? మేము కూడా అనొచ్చు కదా, ఏమని హాంకాంగ్లో ఈ యొక్క మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, తైవాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, అంటే కేవలం ఇది ఈ 5 కంట్రీస్కే ఎందుకు ఉండాలి పవర్? కాబట్టి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మాకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ ఉండాలి అని చెప్పేసి ఇండియా ఒక 3 దేశాలతో కలిపి G4 అనే కూటమిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద మెంబర్ కంట్రీస్ ఇన్ G4? G4లో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటి? కమెంట్ చేయండి. ఈ యొక్క చైనా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించినప్పుడు చాలాసార్లు ప్రస్తావిస్తే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీసుకోలేదని చెప్పాము కదా. లాస్ట్ టైం ఎప్పుడంటే 1971లో లాస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు, అప్పుడు ఈ యొక్క యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది జమ్మూ కాశ్మీర్ ఇష్యూను టేకప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు కూడా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది జమ్మూ కాశ్మీర్ యొక్క తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఓకే, థర్డ్ వన్ మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే కేవీ కామత్ కమిటీ. నేను దీని గురించి డీటెయిల్గా నిన్నటి ఈ యొక్క మానిటరీ పాలసీ విధానం పైన, అంటే ద్రవ్య విధానం పైన నిన్న మీకు ఒక సపరేట్ వీడియో ఇంక్లూడ్ చేయడం జరిగింది, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు బ్రీఫ్గా ఈ కమిటీ గురించి ఎంతో చూద్దాం ఒకసారి. ఓకే, కేవీ కామత్ కమిటీ ఏర్పాటు చేసింది ఎవరు స్టూడెంట్స్? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎవరి ఆధ్వర్యంలో? కేవీ కామత్. వీళ్ళు దేని గురించి? లోన్ రీస్ట్రక్చర్డ్. అంటే ఎవరైతే కనుక లాక్డౌన్ వల్ల బకాయిలు ఉండుంటారో, డెట్స్ అవుతాయో, వాళ్ళకి లోన్ రీస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి? దీన్ని మనం తెలుగులో ఏమని చెప్పాను నేను మీకు? రుణ పునర్వ్యవస్థీకరణ అంటారని చెప్పాను నేను మీకు, అవునా కదా? సో దీని గురించి గైడ్ లైన్స్ ఇవ్వమని చెప్పేసి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీ 30 డేస్లో తన యొక్క రిపోర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది స్టూడెంట్స్. 30 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. ఈ కమిటీలో మెంబర్స్ దివాకర్ గుప్తా, మనోహరన్ అండ్ రిమైనింగ్ పీపుల్ సునీల్ మెహతా, వీళ్ళు ఈ యొక్క కమిటీలో మెంబర్స్గా ఉంటారు స్టూడెంట్స్. మరి నిన్నటి మానిటరీ పాలసీ రివ్యూలో మనం ఏం చెప్పుకున్నాం స్టూడెంట్స్? ఎవరైతే కనుక కార్పొరేట్ బారోవర్స్ ఉంటారో, కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుంటారో, వాళ్ళు ఎప్పటిలోపు తమకు
ఈక లోన్ రీస్ట్రక్చర్ గురించి అప్లై చేసుకోవాలని చెప్పాను. 31st డిసెంబర్ 2020 లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఎన్ని రోజులలో ఈ బ్యాంక్ ఫినిష్ చేయాలి ప్రాసెస్ని 180 డేస్లో ఫినిష్ చేయాలి. అంటే టార్గెట్ జూన్ 30, 2021లో ఫినిష్ చేయాలి వాళ్ళ ప్రాసెస్ని. అలానే రిటైల్ యొక్క కస్టమర్స్, అంటే మీరు నేను మనం కూడా ఈ యొక్క లోన్ రీస్ట్రక్చర్ కావాలంటే ఎప్పటిలోపు బ్యాంక్ దగ్గర అప్లై చేయాలి? 31st డిసెంబర్ 2020లోపు అప్లై చేయాలి. వాళ్ళని ఎన్ని రోజులలో మనం ప్రాసెస్ చేయాలి? 90 డేస్లో ప్రాసెస్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులు మన రుణాన్ని పొడిగించుకోవచ్చు? 2 ఇయర్స్. వీళ్ళు కూడా ఎన్ని రోజులు పొడిగించుకోవచ్చు? 2 ఇయర్స్. ఇంకా డీటెయిల్స్ కూడా రాబోతున్నాయి అన్నమాట. సో ఇది ఈ యొక్క లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి. నేను మీకు మానిటరీ పాలసీ గురించి డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఓకే, కేవి కామత్. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పాంగోలిన్. ఓకే, ఇది మనం కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన రోజులలో కూడా వినుంటాం మనం. ఈ యొక్క కోవిడ్ వైరస్ అనేది బ్యాట్ గబిలాల నుంచి పాంగోలిన్స్కి వచ్చింది. పాంగోలిన్ నుంచి దీన్ని తిన్నటువంటి మనుషులకు వచ్చింది. చైనాలో దీన్ని తిన్నటువంటి, వుహాన్లో తిన్నటువంటి మనుషులకు వచ్చింది అని మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు దీన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, రీసెంట్గా తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఈ యొక్క పాంగోలిన్స్ ఏవైతే కనుక అక్రమ రవాణా ఏవైతే జరుగుతుందో వాటిని పట్టుకోవడం జరిగిందనమాట. ఓకే, సో రీసెంట్గా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చైనా వాళ్ళు కూడా ఈ యొక్క పాంగోలిన్ మాంసాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అంటే చైనాలో ఒక గవర్నమెంట్ ఒక లిస్ట్ ఇస్తుందన్నమాట, వేటిని ఏ మాంసాన్ని తినొచ్చు అని చెప్పేసేసి. ఓకే, అండ్ దాంతోపాటు ఏ జంతువుల్ని ట్రెడిషనల్ మెడిసిన్ అంటే సాంప్రదాయక వైద్యంలో ఉపయోగించవచ్చని, దానికి సంబంధించి పాంగోలిన్ని దాని నుంచి తీసివేయడం జరిగింది. ఇన్ని రోజులు ఈ యొక్క పాంగోలిన్ని మన భారతదేశం నుండి చైనాకి ఎందుకు అక్రమ రవాణా చేసేవాళ్ళంటే చైనా మెడిసిన్లో దీనికి ఎక్కువ డిమాండ్ ఉండేదన్నమాట. కాబట్టి సో ఇప్పుడు ఈ కోవిడ్ సందర్భంలో దీన్ని తీసివేయడం జరిగింది స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ వరల్డ్స్ మోస్ట్ ట్రాఫికెడ్ మ్యామల్స్. అంటే ఈ యొక్క క్షీరదాలు ఏవైతే ఉంటాయో అవి అత్యధికంగా అక్రమ రవాణా జరపబడుతున్నవి ఈ పాంగోలిన్సే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వీటిని ఎక్కువగా మెడిసిన్స్లో వాడుతుంటారు స్టూడెంట్స్. మరి ఈ పాంగోలిన్స్ని ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ షెడ్యూల్ 1లో చేర్చడం జరిగింది. ఇవి IUCN లిస్ట్లో ఎండేంజర్డ్ ఉన్నాయి, ఇండియన్ పాంగోలిన్. చైనీస్ పాంగోలిన్ అయితే కనుక ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్. నేను మీకు గతంలోనే IUCN కేటగరైజేషన్ గురించి చెప్పాను స్టూడెంట్స్. బయటివే నేను మీకు చెప్పడం మర్చిపోయాను స్టూడెంట్స్, రేపు కానీ ఎల్లుండి కానీ మీకు నేను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన వీడియో చేశాను కదా, దానిపైన MCQ వీడియో చేస్తానని చెప్పాను కదా, అది కూడా చేయడం జరుగుతుంది. అది చేస్తాను. ఒక 15-20 క్వశ్చన్స్ వస్తాయి కావచ్చు, ఆ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది యూపీఎస్సీ గురించి స్టూడెంట్స్. యూపీఎస్సీకి కొత్త చైర్మన్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఆ కొత్త చైర్మన్ పేరు ప్రదీప్ కుమార్ జోషి. ప్రజెంట్ ఈ ప్రదీప్ కుమార్ జోషి యూపీఎస్సీ మెంబర్ కూడా ఉన్నారు, యూపీఎస్సీ మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది స్టూడెంట్స్, ప్రదీప్ జోషి. దెన్ బేసికలీ యూపీఎస్సీ ఈజ్ ఎ రిక్రూటింగ్ ఏజెన్సీ అండ్ ఇట్ రిక్రూట్స్ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్ రిక్రూట్మెంట్ చూసుకుంటుంది. దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్లో ఈ యొక్క గ్రూప్ బి సెంట్రల్ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో, గ్రూప్ బి సెంట్రల్ సర్వీసెస్, మీరు యాఫ్ క్యాట్ ఎగ్జామ్ పేరు వినుంటారు, యాఫ్ క్యాట్, సిడిఎస్, ఎన్డిఏ, ఈ ఎగ్జామ్లను కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటుంది యూపీఎస్సీ. ఇది ఏర్పడింది 1926లో. ఇండియన్ నేషనల్ మూమెంట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఉంటే కనుక ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. 1926 అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఈ యొక్క సైమన్ కమిషన్ 1927లో ఏర్పడ్డది కదా, దానికొని ఒక 1 ఇయర్ ముందు. మీకు 1927లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ గుర్తుంటే కనుక కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారు. దెన్ యూపీఎస్సీ చైర్మన్, యూపీఎస్సీ సభ్యుల గురించి చెప్పేటటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 316. దాంతోపాటు సో యూపీఎస్సీ సభ్యుల
దాంతోపాటు చైర్మన్ యొక్క పదవీకాలం 6 ఇయర్స్ అయినా ఉంటుంది లేదా 65 ఇయర్స్ వచ్చేవరకైనా. బాగా గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ అండ్ కాగ్ వీళ్ళ యొక్క పదవీకాలాలు సేమ్ ఉన్నాయి. నిన్న మనం కాగ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 319, ఆర్టికల్ 319 ఏం చెప్తుందంటే యూపీఎస్సీ చైర్మన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి తిరిగి భారతదేశ ప్రభుత్వంలోని ఏ ప్రభుత్వ ఆఫీసులో నియమించరాదు అతన్ని. ఎందుకంటే అతను యూపీఎస్సీలో అపాయింట్ అయి ఉంటాడు కాబట్టి అతనికి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇతను ఏ ప్రభుత్వ ఆఫీసులో అపాయింట్ అయితే ఇతను తన యొక్క ఇదివరకు ఉన్న నాలెడ్జ్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి నాట్ ఎలిజిబుల్. అలానే మీరు గుర్తుంటే కనుక సీజేఐ కానీ లేదా సుప్రీంకోర్టు జడ్జ్గా చేసిన వ్యక్తి ఎవరు కూడా ఇండియాలో ఏ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, లా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు, తెలుసు అనుకుంటా మీకు ఈ విషయం. ఓకే, దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర, రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర. దీన్ని మన ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు స్టూడెంట్స్, ఈ యొక్క రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రాన్ని. మరి ఈ యొక్క రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అనేది దేని గురించి, ఇది దేని గురించి అంటే మన భారతదేశం ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ యొక్క సాధించినటువంటి ప్రగతి అంటే అచీవ్మెంట్స్ని ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అనేది డిస్ప్లేలో ఉంచబోతున్నారు అన్నమాట. దాంతోపాటు ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్లో మెయిన్ కోర్ ఎలిమెంట్స్ ఏంటి, దాంతోపాటు ఈ యొక్క స్వచ్ఛ భారత్ జర్నీలో మనం వివిధ గ్రామాల్లో కానీ వివిధ డిస్టిక్లో కానీ కొన్ని రిజల్ట్స్ ఉంటాయి కదా, చెప్పుకోదగ్గ రిజల్ట్స్, వాటిని కూడా ఇందులో డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, శానిటేషన్ అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఏ గోల్కి సంబంధించింది శానిటేషన్ అనేది. సో ఈ కాన్సెప్ట్, ఈ యొక్క రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్ర అన్న కాన్సెప్ట్ని ఫస్ట్ టైం మహాత్మా గాంధీ యొక్క 100th బర్త్ యానివర్సరీ ఆ ఈవెంట్, ఆ యొక్క సమావేశంలో మన ప్రధానమంత్రి గారు దీన్ని, ఈ కాన్సెప్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి అయితే కనుక దీన్ని మనం లాంచ్ చేసింది 2 అక్టోబర్ 2014. దీని మెయిన్ ఏమైందంటే ఎలిమినేషన్ ఆఫ్ ఓపెన్ డిఫెకేషన్ని ఎలిమినేట్ చేయడం, దాంతోపాటు మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఈ యొక్క మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఈ యొక్క టాయిలెట్ స్క్రీనింగ్లో కానీ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మనుషుల ద్వారా వీటిని క్లీన్ చేయించడం, ఎందుకంటే అలా చేయించినప్పుడు వాళ్ళ ఆక్సిజన్ అంతగా చనిపోవడం ఇవి చూస్తున్నాం, అలా వాటిని కంప్లీట్గా నిరోధించాలి. దాంతోపాటు ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ కొత్త టెక్నిక్స్ని వెల్కమ్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది చాలా వండర్ఫుల్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్. మన భారతదేశంలో, మన భారతీయుల్లో సోషల్ లైఫ్లో, సామాజిక జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ అనేది టూ కాంపోనెంట్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేంటంటే ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం, దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అన్నదాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో పేరులోనే ఉంది, అర్బన్ ఏమో అర్బన్ రిలేటెడ్ అండ్ రూరల్ ఏమో గ్రామీణ్ ఏమో రూరల్ రిలేటెడ్ స్టూడెంట్స్. ఓకే, దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటో చూద్దాం. మీకు చూస్తే కనుక ఇది ఒక అండర్గ్రౌండ్ కేబుల్ స్టూడెంట్స్. ఇది మనకి ఏంటంటే బేసికల్ మనం డిస్కస్ చేయబోయేది నెక్స్ట్ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటే సముద్రం లోపల నుంచి వెళ్తుంది ఆప్టికల్ ఫైబర్. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మీరు ఇది చదువుంటారు గ్రూప్ టూకి ప్రిపేర్ అయిన వాళ్ళు కానీ ఎస్ఐ ఎగ్జామ్లకు కానీ, ఆప్టికల్ ఫైబర్స్లో ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా తక్కువ లాస్తో ఇన్ఫర్మేషన్ని మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఆప్టికల్ ఫైబర్లో ఉండేటటువంటి ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఏంటి, విచ్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ విన్ నిర్మాణ విన్ ద ఆప్టికల్ ఫైబర్, మీరు ఆన్సర్ చేయండి. సో ఈ యొక్క సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ అంటే సముద్ర భూగర్భం నుంచి ఆప్టికల్ ఫైబర్ని ఈ యొక్క ప్రధానమంత్రి ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఈ ఆప్టికల్ ఫైబర్ లెంత్ ఎంత అంటే 2300 కిలోమీటర్స్ లెంత్, ఇట్ కనెక్ట్స్ ద చెన్నై అండ్ పోర్ట్ బ్లెయిర్. దీన్ని 10th ఆగస్టులో ఇనాగ్రేట్ చేయబోతున్నారు.
సో దీని ఇది పోర్ట్ బ్లెయిర్ని యొక్క స్వరాజ్ దీప్ అండ్ లిటిల్ అండమాన్ కార్ నికోబార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అండమాన్ నికోబార్ని మొత్తం కూడా ఈ యొక్క సబ్మెరైన్ కేబుల్ అనేది కలుపుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇండియాలో ఎలా అయితే కనుక ఫాస్ట్ ఇంటర్నెట్ ఉంటుందో, స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందో కనెక్టివిటీ, అది మనం ఈ యొక్క అండమాన్ నికోబార్కి అంతే స్పీడ్ ఉన్నటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుంది, వి కెన్ ఫుల్ఫిల్ ద డిజిటల్ ఇండియా ఆబ్జెక్టివ్స్. మన డిజిటల్ ఇండియా ద్వారా ఏవైతే కనుక బెనిఫిట్స్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఈ యొక్క సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి, దెన్ అండమాన్ నికోబార్ పీపుల్ కూడా ఆన్ పార్ విత్ అదర్ పీపుల్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్నటువంటి మిగతా వ్యక్తులతో సమానంగా వీళ్ళు ఆ బెనిఫిట్స్ని పొందొచ్చు అన్నమాట. ఇది బేసికల్లీ సబ్మరైన్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అని చెప్పేసి. ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎవరు అని అడగొచ్చు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్ ఎవరంటే దీనికి టీసీఐఎల్ స్టాండ్స్ ఫర్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వీల్ స్టూడెంట్స్ ఓకే ఇక్కడ. సో ఈ విధంగా మనం డిస్కస్ చేయవచ్చు స్టూడెంట్స్ ఈ యొక్క సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ గురించి. దెన్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ వెస్టర్న్ ఘాట్స్లో ఈ ప్రాంతంలో ఉంటుంది స్టూడెంట్స్, కేరళ తమిళనాడు బార్డర్లో ఉంటుంది ఎరవికులం నేషనల్ పార్క్. మరి మనం ఈ ఎరవికులం నేషనల్ పార్క్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఇది ల్యాండ్ స్లైడ్ జరిగింది ఇక్కడ, దీని దగ్గర ల్యాండ్ స్లైడ్ ఓకే. సో ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, బేసికల్లీ మనం కొన్ని సందర్భాలు చూస్తుంటాం ఈ యొక్క పర్వత ప్రాంతాల్లో కొండల ప్రాంతాల్లో ఈ యొక్క భూమి అనేది ఈ యొక్క సాయిల్ అనేది కిందికి వస్తుంటుంది. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ తెలుగు పడి గుర్తు రావట్లేదు, వర్షాలు పడినప్పుడు ఈ సాయిల్ అంతా కిందికి వస్తుంటుంది కదా స్టూడెంట్స్, దీన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటారనమాట. ఈ ల్యాండ్ స్లైడ్ అనేది ఈ యొక్క ఎరవికులం నేషనల్ పార్క్కి దగ్గరలో దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం ఎరవికులం నేషనల్ పార్క్. ఇది మనకి వెస్టర్న్ ఘాట్లోని కేరళలో ఉంది స్టూడెంట్స్, వెస్టర్న్ ఘాట్లోని ఇడుక్కి డిస్ట్రిక్ట్లో కేరళలో ఉంది ఇది. ఇందులో మనం ఇంకొక విషయం ఏంటంటే మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క నేషనల్ పార్క్లోనే ఉంది. సో మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్, సౌత్ ఇండియాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏందో మీరు కమెంట్ చేయండి. దెన్ సో ఈ యొక్క ఎరవికం నేషనల్ పార్క్ని మనం 1978లో డిక్లేర్ చేయడం జరిగింది నేషనల్ పార్క్ అని. 1978లో దీన్ని నేషనల్ పార్క్గా డిక్లేర్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సో ఈ నేషనల్ పార్క్లో మీరు వినుంటారు స్టూడెంట్స్, 12 సంవత్సరాలకు ఒకసారి పూసేటటువంటి ఒక పువ్వు ఉంటుంది ఓకే, 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే బ్లాసమింగ్ ఉంటుంది, ఆ పువ్వు కూడా ఈ నేషనల్ పార్క్లోనే ఉంటుంది. సో నెక్స్ట్ అది 2013లో మళ్ళీ ఆ ఫ్లవర్ బ్లాసమ్ అవుతుంది. దీని కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయండి, విచ్ ఫ్లవర్ విల్ బ్లాసమ్ ఫర్ ఎవ్రీ 12 ఇయర్స్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద ఎరవికులం నేషనల్ పార్క్, దాన్ని కూడా మీరు ఆన్సర్ చేయండి. చూద్దాం మీరు మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది అనేది. దాంతోపాటు ఈ నేషనల్ పార్కులో ఎక్కువగా ఉండేటటువంటి ఈ యొక్క యానిమల్ ఏంటంటే స్టూడెంట్స్, సో ఈ స్టూడెంట్స్ లైక్ దీన్ని మనం ఈ యొక్క మౌంటైన్ గోట్స్ అనొచ్చు, మీకు ఇంకా ప్రాపర్గా కావాలంటే దీని మనం నీలగిరి థార్. సో ఈ కైండ్ ఆఫ్ మౌంటైన్ గోట్ టైప్ ఉంటుంది అన్నమాట. మరి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ ఇలా భూమి కిందికి జారడం ఎందుకు జరుగుతుందంటే బేసికల్లీ ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ రాక్, ఈ యొక్క రాక్స్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే కనుక ఈ యొక్క రాక్స్ అనేవి అంటే ఈ శిలలు ఎప్పుడైతే కనుక సాయిల్ ఎరోజన్ గురవుతాయో అంటే మృతికా క్రమక్షయానికి గురవుతాయో, సాయిల్ ఎరోజన్ లేదా ఈ యొక్క ఎర్త్ క్వేక్స్ ఇవి వచ్చినప్పుడు ఈ యొక్క భూమి అనేది సో ఎర్త్ యొక్క గ్రావిటేషన్ వల్ల ఈ విధంగా పర్వత ప్రాంతాల నుంచి విధంగా భూమి అనేది కిందికి రావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఎగ్జాక్ట్ నాకు తెలుగు వర్డ్ గుర్తు రావట్లేదు స్టూడెంట్స్, అదర్వైజ్ నేను మీకు ఇంకా తెలుగు వర్డ్ కూడా చెప్పేవాడిని. సో ల్యాండ్ స్లైడ్స్ మీకు తెలుగులో గుర్తుంటే కనుక కమెంట్ చేయండి
ఓకే దెన్ నెక్స్ట్ సో మనం డిస్కస్ చేయబోయేది బ్రూ కమ్యూనిటీస్ గురించి బ్రూ తెగల గురించి ఫస్ట్ మనం ఈ యొక్క బ్రూ లేక ప్రాబ్లం ఏందో అర్థం కావాలంటే బేసికల్లీ ఇలా బ్రూస్ గురించి మనకు బ్యాక్గ్రౌండ్ ఐడియా ఉండాలి స్టూడెంట్స్ ఈ యొక్క బ్రూస్ని మనం రియాంగ్స్ అని కూడా అంటారు రియాంగ్స్ అని కూడా అంటారు వీళ్ళు ఈ యొక్క త్రిపుర రాష్ట్రంలో త్రిపుర దాంతోపాటు ఈ యొక్క అస్సాం ప్రాంతంలో దాంతోపాటు మణిపూర్ అండ్ మిజోరాంలో విస్తరించున్నారు ఒరిజినల్గా కాకపోతే ఏం జరిగిందంటే సో వీళ్ళు ఎవరైతే కనుక మిజోరాంలో ఉన్నారో మిజోరాంలో ఈ యొక్క తెగ పైన వేరే తెగ వారు దాడులు చేయడం జరిగింది ఎథ్నిక్ వైలెన్స్ ఓకే సో ఈ యొక్క బ్రూ తెగ వీళ్ళు ఈ యొక్క త్రిపురాలో ఈ యొక్క బ్రూ తెగను మనం పీవీటీజీగా గుర్తించడం జరిగింది పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ సో మిమ్మల్ని గతంలో అడిగాను మళ్ళీ అడుగుతున్న ఈరోజు క్వశ్చన్ మన ఇండియాలో ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి ఎక్కువ పీవీటీజీ ఉన్నటువంటి స్టేట్ ఏంది సో వీళ్ళు గుర్తించడం జరిగింది ఈ విధంగా మిజోరాం నుండి చాలామంది త్రిపురకు వలసి వచ్చారు ఆ టైంలో ఈ సమస్యను పరిష్కరించడానికి 2020లో ఒక అగ్రిమెంట్ కుదిరింది ఆ అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాంతోపాటు త్రిపుర ప్రభుత్వానికి మిజోరాం ప్రభుత్వానికి అగ్రిమెంట్ కుదరడం జరిగింది ఆ అగ్రిమెంట్ ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క త్రిపుర ప్రభుత్వం అనేది ఈ యొక్క బ్రూ కమ్యూనిటీస్కి ల్యాండ్ చూపిస్తుందన్నమాట సెటిల్ అవ్వడానికి అంటే త్రిపురలో సెటిల్ అవ్వడానికి ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది ఉండడానికి దాంతోపాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా మరి ఈ యొక్క బ్రూస్కి ఎక్కడ ల్యాండ్ ఇవ్వాలి అని చెప్పేసి ఓ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దాని పేరే జాయింట్ మూమెంట్ కమిటీ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ జాయింట్ మూమెంట్ కమిటీ వాళ్ళు వీళ్ళు ఎక్కడైతే కనుక బ్రూస్ ఉండొచ్చు అని ల్యాండ్ అలకేట్ చేశారో ఆ ల్యాండ్లో దానికి దగ్గరగా కనీస సదుపాయాలు లేవు అంటే హాస్పిటల్స్ కానీ లేదా స్కూల్స్ కానీ సో రోడ్ ఫెసిలిటీ ఇట్లాంటివి లేవు కాబట్టి మేము ఈ ప్రాంతాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది ఈ సెటిల్మెంట్ ప్లాన్ని దాంతోపాటు ఈ యొక్క జాయింట్ మూమెంట్ కమిటీలో బ్రూస్ ఎవరు లేరు నాన్ బ్రూస్ ఉన్నారు అంటే మాకు సంబంధం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా మేము ఎక్కడ ఉండాలని వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు సేమ్ మీకు ఇదే గుర్తుందా సైమన్ కమిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క 7 మెంబర్స్ కూడా అందరు ఇంగ్లీష్ వాళ్ళే అందుకోసం మనం సైమన్ గోబ్యాక్ అన్నాం ఇప్పుడు కూడా వీళ్ళు ఏమంటున్నారు ఈ యొక్క జేఎంసీ గోబ్యాక్ అంటారు అంతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటు స్టూడెంట్స్ అందుకోసమే హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అంటారు ఎందుకంటే ఇలా ఉంటుంది కాబట్టి చరిత్ర పునరావృతం అయితే ఉంటుంది సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ నోట్స్ మీరు డీటెయిల్గా చదువుకోండి ఏం డౌట్ ఉన్నా కూడా నన్ను అడగండి స్టూడెంట్స్ ఇప్పుడు నేను మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఓకే ఇందులో చెప్పినాయని దెన్ ఈరోజు మనం యొక్క మ్యాప్ యాక్టివిటీ నిన్న మిమ్మల్ని ఏమడిగాను ఈ యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్ ఎక్కడుందో లొకేట్ చేయమన్నాను అట్లాస్లో దాంతోపాటు ఇది చైనాకు యుఎస్ఏకి మధ్యలో ఎందుకు వచ్చింది ఇది ఇండియాకు ఎందుకు రిలెవెంట్ అని మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది మరి ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్ జిన్జియాంగ్ ప్రావిన్స్ అనేది చైనాలో ఇక్కడుందన్నమాట అంటే నార్త్ వెస్ట్ 4 డైరెక్షన్స్ అనుకుంటే కనుక చైనాకి నార్త్ వెస్ట్లో ఉంది ఇక్కడ ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఓకే ఉండేటటువంటి పీపుల్ని ఏమంటే వ్యూగర్స్ అంటారు UIGHURS వ్యూగర్స్ కమ్యూనిటీ అంటారు ఓకే ఈ యొక్క వ్యూగర్స్ కమ్యూనిటీ పైన తీవ్రమైనటువంటి అణచివేత కొనసాగుతుంది వీళ్ళు ముస్లిం కమ్యూనిటీకి చెందిన వాళ్ళు చైనా ఏం చేస్తుందంటే వేరే ప్రాంతాల నుండి తమ చైనీస్ వాళ్ళని ఊగర్ ప్రాంతంలో ఈ జిన్జియాంగ్ ప్రాంతంలో జావులిస్తుంది అలానే వీళ్ళని ఈ యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఊగర్ కమ్యూనిటీస్ వీళ్ళని అందరినీ ఈ యొక్క డిటెన్షన్ క్యాంప్స్ అప్పుడు హిట్లర్ ఈ యొక్క జూస్ అందరినీ డిటెన్షన్ క్యాంప్లోకి తరలించాడు కదా అలా తరలించి వీళ్ళకి చైనీస్ కల్చర్ చైనీస్ గురించి మొత్తం వీళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారన్నమాట బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని వేరే ప్రాంతంలో జాబులలో పెడుతున్నారనమాట దీని గురించి చాలా డాక్యుమెంటరీస్ ఉన్నాయి స్టూడెంట్స్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు సో ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అమెరికా ఏం చేసిందంటే ఈ యొక్క చైనా మీద ట్రేడ్ శాంక్షన్స్ అంటే వ్యాపారపరమైనటువంటి ఆంక్షలు విధించడం జరిగింది అఫ్కోర్స్ చైనా ఏం చేసింది
మేము కూడా మీ పైన ఆంక్షలు విధిస్తున్నామని చైనా చెప్పింది. ఈ విధంగా ఇది యుఎస్ఏకి చైనాకు మధ్య ఉన్నటువంటి ఇష్యూ ఈ విధంగా వచ్చింది. మరి ఇండియాకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ మీరు క్యాష్గర్ అని చూసారు కదా, ఈ క్యాష్గర్ నుండి ఈ యొక్క చైనా పాకిస్తాన్ కలిసి, నేను మీకు మార్కర్స్ చూపించినట్టు మార్కర్స్ ద్వారా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది కూడా ఈ యొక్క జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఒక భాగం. కాబట్టి ఇప్పుడు మీకు జిన్జియాంగ్ ప్రావిన్స్ అంటే ఏందో అర్థమై ఉండాలి. దెన్ మరి ఈరోజు మ్యాప్ యాక్టివిటీ ఏందో చూద్దాం. ఈరోజు మిమ్మల్ని ఇండియా పైన క్వశ్చన్, ఇది వెస్టర్న్ గాడ్స్ అట్లాస్లో ఎక్కడుందో లొకేట్ చేయండి. దాంతోపాటు భారతదేశంలోని ఏ రాష్ట్రాలు ఈ యొక్క వెస్టర్న్ గాడ్ పరిధిలో ఉన్నాయి? ఇంకా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ వెస్టర్న్ గాడ్స్లో ఉండేటటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ కమెంట్ చేయండి. దాంతోపాటు నేషనల్ పార్క్స్, వెస్టర్న్ గాడ్స్లో ఉండేటటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ అండ్ నేషనల్ పార్క్స్ కూడా కమెంట్ చేయండి, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మై మ్యాప్ యాక్టివిటీ క్విజ్. నిన్న చూసినట్టయితే కనుక 2025 వరకు మన భారతదేశ యొక్క డిఫెన్స్ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి అని ఇటీవల ప్రతిపాదించినటువంటి డిపిఈపిపి, డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ చెప్పింది స్టూడెంట్స్. ఎంత మన టర్న్ ఓవర్ ఉండాలనుకుంటున్నాం మనం? 1,75,000 crores మన టర్న్ ఓవర్ ఉండాలనుకుంటున్నాం 2025 వరకల్లా. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ఈవిఐఎన్, దీనికి సంబంధించింది రైట్ ఆన్సర్ ఏందో చూద్దాం. మనీ ఫస్ట్ వన్, ఇట్ ఇస్ ఇన్నోవేటివ్ టెక్నాలజికల్ సొల్యూషన్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంగ్థనింగ్ ద ఇమ్యునైజేషన్ సప్లై చైన్. నేను మీకు చెప్పాను ఎక్కడెక్కడ వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యాక్సిన్స్ తక్కువ ఉన్నాయి అని ఒక మనం సిస్టమ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పాను. సో ఇది రైట్, ఫస్ట్ వన్. సెకండ్, ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇది కూడా రైట్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు. సో బోత్ 1 and 2 ఆర్ రైట్ ఆన్సర్ స్టూడెంట్స్. సి సెకండ్ వన్, మెమరీ బేస్డ్ క్వశ్చన్ ఇది. థర్డ్ వన్, హౌ మెనీ స్టేట్స్ అండ్ యూటీస్ జాయింట్ ఇన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ యాజ్ ఆన్ August 1, 2020? ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో యొక్క జాయిన్ అయినటువంటి రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ ఎన్ని? 24. హౌ మెనీ స్టూడెంట్స్? 24. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఆఫ్ ద అరబ్ వరల్డ్? రీసెంట్గా ఏ కంట్రీ ఈ యొక్క న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడక్షన్ చేసింది? ఈ కంట్రీ వీళ్ళు రీసెంట్గా మార్స్ పైకి మిషన్ను కూడా పంపించడం జరిగింది. ఆ కంట్రీ ఏంటంటే యుఏఈ. ఈ కంట్రీలోనే మనకు ఐపీఎల్ కూడా జరుగుతుంది ఈసారి. ఈ విధంగా మనకు ఇంటర్లింక్డ్ అనమాట యుఏఈ. ఏమేమి జరుగుతున్నాయి? మార్స్ మిషన్. దెన్ ఇంకేం జరిగింది? న్యూక్లియర్ ఎనర్జీ. ఇంకా దేనికి సంబంధించింది? ఐపీఎల్. సో ఈ విధంగా మూడు కంబైన్స్, ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లింక్ ఇంటర్లింక్ ఉన్న పాయింట్స్ అన్ని ఒకే దగ్గర రాసుకోవాలి. ఫిఫ్త్ వన్, తుడియూరు లిప్పారా హిల్, రీసెంట్గా దీనికి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? కొన్నిసార్లు పేర్లను బట్టి చెప్పొచ్చు, ఇది కేరళలో ఉంది. ఓకే, ఇంకా అక్కడ ఆప్షన్ తమిళనాడు, లేకపోతే ఇంకా మీరు ఈజీగా అయిపోయేవాళ్ళు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఏఐఐబికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ ఎ మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్ విత్ ఎ మిషన్ టు ఇంప్రూవ్ ద సోషల్ అండ్ ఎకనామిక్ అవుట్కమ్స్ ఇన్ ఏషియా. సో ఏషియాలో సోషియో ఎకనామిక్ అవుట్కమ్స్ గురించి ఎస్ రైట్ ఏర్పాటు చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ బీజింగ్లో ఉంది. మెంబర్షిప్ గురించి చెప్తున్నారు, మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ టు మెంబర్స్ ఆఫ్ ఐబీఆర్డి అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఉన్న వాళ్ళు లేదా ఐబీఆర్డి వరల్డ్ బ్యాంక్లో ఒక ఆర్గనైజేషన్, ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇందులో మెంబర్షిప్ ఉండొచ్చు. ఇది కూడా రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈస్ డి, 1, 2, 3. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ప్రొడక్షన్ గురించి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. ఇది మీకు చెప్పాను ఇదివరకు, యూపీఎస్సీలో ఎవ్రీ ఇయర్ ఎకానమీ నుంచి సో అగ్రికల్చర్ మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా రిపీట్ అవుతున్నాయి స్టూడెంట్స్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. గ్రౌండ్ నట్ సంబంధించింది, ఇట్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే మన ఇండియా సెకండ్ లార్జెస్ట్ గ్రౌండ్ నట్ ప్రొడ్యూసర్ అంటున్నారు. ఓకే, దెన్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద రబీ క్రాప్, ఇది రాంగ్ స్టూడెంట్స్, ఇది ఖరీఫ్ క్రాప్. బేసికలీ గ్రౌండ్ నట్ అనేది ఖరీఫ్ క్రాప్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, కాబట్టి సో ఇది చేయొచ్చు. సో ఆన్సర్ ఏమై ఉండాలి? డి, 1 and 3. థర్డ్ వన్ ఏంది? ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ప్రోటీన్ క్రాప్,
గ్రో మోస్ట్ ఇన్ ద రెయిన్ ఫెడ్ కండిషన్, అంటే వర్షాభావ పరిస్థితుల్లో దీన్ని వేస్తారు పంట. సో ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈస్ బి, 1 and 3. ఈరోజు క్విజ్, జాన్ హ్యూమ్ రీసెంట్గా నోబెల్ విన్నర్ చనిపోవడం జరిగింది, అతను ఏ ఫీల్డ్లో అతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది గతంలో. సెకండ్ వన్, హ్యాబిటేట్ మోడల్ ఫర్ ఎఫిషియన్సీ అండ్ కంఫర్ట్, ఇది రీసెంట్గా న్యూస్లో వచ్చింది. దీన్ని ఈ ఏ సంస్థ వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ ఇది. థర్డ్ వన్, ఫ్లోరోసిస్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ అయింది. రీసెంట్గా ఫ్లోరోసిస్ సంబంధించినటువంటి ఒక టెస్ట్ని, ఒక ఫ్లోర్ అంటే ఒక వాటర్లో ఫ్లోరిన్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉందా లేదా అని ఒక టెస్ట్ని ఇండియన్ నానో ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ద పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లోరోసిస్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏందో పిక్ చేయండి స్టూడెంట్స్. ఫోర్త్ వన్, ఇడుక్కి డ్యామ్ అనేది ఏ నదిపైన నిర్మించడం జరిగింది. ఫిఫ్త్ వన్, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ ఐఎఫ్ఎస్సికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి. సిక్స్త్ వన్, చీతాకి సంబంధించిన, చీతా టైగర్ అడగట్లేదు నేను, టైగర్ లెపర్డ్ గురించి అడగట్లేదు, చీతా గురించి అడుగుతున్నా, చీతాకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి. దాంతోపాటు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేను మీకు ఇదివరకు చెప్పాను కదా, సో ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి. సో ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో స్టూడెంట్స్.